సామాన్యుడికి అందుబాటులో ఉన్న ప్రపంచంలో మొట్టమొదటిది సామాన్యుడికి అందుబాటులో పూర్ మెన్స్ ప్రోటీన్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా మీరు మార్కెట్లో చూస్తే కేవలం 4-5 రూపాయలకి మనకి ఫుడ్ అవైలబుల్. కానీ వైద్య రంగం డబ్బుకు లోకం దాసం అయిపోయింది. వైద్య రంగం కూడా ఆ రకంగా మారిపోయింది. కొలస్ట్రాల్నే పూచిన చూపెట్టి న్యూట్రిషన్ ఆస్పెక్ట్ లో వచ్చే 950 రకాల రోగాలను నిర్వహించడానికి ఈ దేశంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ కారణం. దీన్ని అందకుండా ఏ ఒక్క డాక్టర్ ఏ వైద్య రంగంలో ఉన్న ఎవరు కూడా చెప్పరు న్యూట్రిషన్ గురించి. రోగాలు మందులు అయితే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో సామాన్యుల నుంచి మేధావుల వరకు తక్కువ రేట్లో ఈ ఫుడ్ ఎందుకు దొరుకుతుందంటే మానవుడు పనికిరావని వదిలేసిన పొట్టు చిట్టు తౌడు సోయాబీన్ పిండి అండ్ సేమ్ టైము సన్ పవర్ కేక్ లాస్ట్ మొక్కజొన్నలు ఇవి తీసుకొని కోళ్ళు తద్వారా తాను అరగదలుచుకొని మంచి ప్రోటీన్ ప్రపంచంలో నెంబర్ 1 ప్రోటీన్ గా ఇవ్వగలుగుతున్నది ఈ కోడి. అంటే ప్రపంచంలో ఈ 40 సంవత్సరాల నుంచి రీసెర్చ్ కేవలం కోడి కోడి గుడ్డు గురించి మాత్రమే జరిగింది. మనుషులు తీసుకునే ఆహార పదార్థంలో 450 ఫుడ్ ఐటమ్స్ లో గుడ్డు తల్లి పాల తర్వాత నెంబర్ 1. ఈ కరపత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. సో 450 ఫుడ్ ఐటమ్స్ లో తల్లి పాల తర్వాత గుడ్డు నెంబర్ 1. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి 700 కంపెనీస్ మెడికల్ కంపెనీస్ ఫార్మా కంపెనీస్ ఫుడ్ కంపెనీస్ ఈ గుడ్డు గురించి నేచురల్ ఈ గుడ్డు గురించి ఏ రకంగా దీన్ని న్యూట్రిషన్ అని చెప్పేసి నిర్ధారిస్తానికి పరిశోధనలు 40 సంవత్సరాలు చేయడం జరిగింది. ఒక చిన్న విషయం, హాలీవుడ్ నటి మన్రో మారిన్ మన్రో నెక్స్ట్ ఆ రోజుల్లో జార్జ్ బెర్నాండ్ షా ఒక మేధావి రచయిత ఆ మనది బెర్నాండ్ షా గారు మీరు మిమ్మల్ని చేసుకుంటే నాలాంటి అందగత్య మీలాంటి మేధావి పిల్లలు జన్మిస్తారేమో అని చెప్పేసి అనడం జరిగింది. కానీ బెర్నాండ్ షా ఏమన్నాడంటే మన్రో ఒక సుందరవి నువ్వు ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగిస్తున్నావు నీ అందంతో, కానీ నా అందం నీ మీద వస్తే అదొక భయంకరం. ఆయన కొంచెం కురూపి అందగాడి కాదు. కాబట్టి ఒక జనరేషన్ లోనే మనుష్య అవతారాలు బయట పడతాయి. కానీ ఈ ప్రపంచంలో 14 జనరేషన్స్ స్టడీ చేసి కోళ్ల ఫారాలలో 260 సంవత్సరానికి పెట్టే గుడ్డు 26 గంటలు ఒక గుడ్డు తయారు కావాలంటే 330 గుడ్లు సంవత్సరానికి. గ్రేటెస్ట్ పర్సన్ ఈ రోజున ఆరోగ్య ప్రదాత ప్రపంచానికి ఒక వెలుగు వీరమాచనేని ఆ రకమైన సామాన్యుడైన వాడు సామాన్యమైన వ్యక్తి ఒక బీసీలో ఉన్నవాడు హైదరాబాద్ నుంచి పివీరావు అండా వాసుదేవరావు ఆ కోడిని తీసుకొచ్చి డెవలప్ చేసి 330 గుడ్లు తీసుకొచ్చి సంవత్సరానికి మార్కెట్లోకి 100,000 మందికి ఎంప్లాయ్మెంట్. అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ బ్రహ్మాండమైన న్యూట్రిషన్ ఉంది తల్లి పాల తర్వాత 450 ఫుడ్ ఐటమ్ తర్వాత గుడ్డు కాబట్టి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ రోజున 40 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తానే ఉంది. అది పివీ రావు గారు మనకి ఇచ్చిన గొప్ప వరం. అయితే గుడ్డులో ఏముంది, దీని గురించి అవగాహన ఏమిటి చూస్తుంటే ఒక ఉధృతంగా మేఘాలు వస్తా ఉన్నాయి.
ఇది ఎండాకాలం వచ్చే వర్షం. ఈ వర్షం వచ్చేకుండా కూడా మీరు కదలకుండా కూర్చోగలుగుతారండి ఎస్ఎస్సి. ఎందుకంటే నేను మానుకోట మీటింగ్ వెళ్తే విడుగులు బ్రహ్మాండమైన వర్షం, 5000 మంది కదలకుండా గంట సేపు కూర్చున్నారు వర్షంలో. ఎందుకంటే జీవితం కులిపోయిన జీవితానికి ఒక వెలుగు వీరమాచనని ప్రసంగం అటు ఇటు చూడకుండా ఆయన ఏదైతే వాక్యం చెప్పాడో ఈ వాక్యం చక్కగా పాటించగలిగితే ఆరోగ్య భారతం నిర్మిస్తానికి ఆయన చేసిన కృషిలో మనం కూడా పాలు పంచుకోవాలి. కాబట్టి చూస్తుంటే మేఘాలు ఒక మెరుపు మెరిసి వస్తుందేమో కాబట్టి కూర్చుని మీద పెట్టుకోండి కానీ ఎవరు కదలకండి విజ్ఞప్తి చేస్తూ. కాబట్టి ఈనాడు గుడ్డులో ఏముంది, దాని యొక్క న్యూట్రిషన్ ఏమిటి, అంటే కొన్ని అపోహలు ఉన్నాయి. నేను అపోహల గురించి ముందు చెప్తాను కొన్ని విషయాలు. ఈనాడు 5000 సంవత్సరాలు ప్రపంచం వణికించింది తోటి వృద్ధాలతోటి. కానీ కరంచంద్ గాంధీ ఆయన బారిస్టర్ ప్రభుత్వానికి లండన్ పోవాల్సి వచ్చింది. ఆయన బయలుదేరి గుజరాత్ నుంచి, పోరబందర్ నుంచి ముంబాయి వచ్చినప్పుడు అప్పుడు కొంతమంది మీటింగ్ పెట్టారు. అయ్యా మనం కొమటోళ్ళం, మనం శెట్టి గారు కాబట్టి ఈ యొక్క సముద్రుడు దేవుడు, సముద్రుడు దేవుడు కాబట్టి సముద్రం మీద ప్రయాణం చేయకుండా మనం శెట్టి కాదాం. అయితే ఆలోచనలు పడి ఎన్నికెళ్ళడం జరిగింది. ఎన్నికెళ్ళి ఆలోచన చేసి అన్నగారితో సమావేశం చేసి మళ్ళీ బయలుదేరి లండన్ వెళ్ళడం జరిగింది. సముద్రుడు దేవుడు ఉండవచ్చు, విజ్ఞానం సంపాదించాలని చెప్పేసి ఆయన లండన్ వెళ్ళడం జరిగింది. ఆయన బారిస్టర్ చదివారు అక్కడ. తర్వాత ప్రపంచంలో 5000 సంవత్సరాలు హింస యుద్ధాలను ఒక హింస అనే సిద్ధాంతంతో ఆపగలిగాడు. ఆయన లండన్లో ఉన్నప్పుడు ఒక సీన్ చూశాడు, ఎల్లకోడి చూశాడు, హుంజులు లేకుండా గుడ్డి పెడుతున్నా ఏమిటి, ఎస్ హుంజులు లేకుండా గుడ్డి పెడతా, స్త్రీ అండము రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనీ ఫిమేల్ గుడ్డును రిలీజ్ చేస్తుంది, ఆ రకంగా కోళ్ల ఫారంలో గుండ్రులు లేకుండా తీసుకునే ఆహార పదార్థాలను బట్టి గుడ్డు వస్తుంది. ఈ గుడ్డు పిల్లలు ఓహో, అప్పటికి ఆయనకి జ్ఞానోదయం అయ్యి నా దేశ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా పాలన మాత్రం అంటే ఆవులు గేదెలు మేకలను చెప్పే ఆవులు మాత్రం పాలు మాత్రం మాంసారమే శాస్త్ర ప్రకారం మెడికల్ రంగ ప్రకారం, కానీ మళ్ళీ పాలు తీసుకుంటున్న ఈ జనాలు బ్రహ్మతోటి ఒక భావనతోటి మాంసారం అని అయినా సాకారంగా భావించుకుంటున్నారు పాలు ఈ దేశంలో. కాబట్టి ఆయన పౌల్ట్రీని చూసిన తర్వాత ముందులు లేకుండా గుడ్లు పెడుతున్న ఈ పాలలో ఒదగేస్తే పిల్లలు రావటం లేదు, జీవకణం లేదు, జీవము లేదు. కాబట్టి నా దేశ ప్రజలు అని ఆయన ట్రీట్ చేసుకొని ఆయన బుక్కులో రాసుకున్నాడు సత్య సోదర కీ టు హెల్త్ అనే బుక్కులో. అంటే పాలవలే పాలు మాంసారమైన కోళ్ళ పాలలో కోడిగుడ్డు మాంసాహారమైన అంటే పక్షి నుంచి వచ్చిన జంతువుల నుంచి వచ్చిన మనుషులు మాంసారమైన సాకారంగా భావిస్తున్నారు. కాబట్టి మంచి పోషకాలు విలువలు కలిగిన ఈ గుడ్లు తీసుకున్నారు తప్పలేదు.